జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా మానవపాడు మండల కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మానవపాడు ఎన్టీఆర్ అభిమానులు మానవపాడు గ్రామంలో 500 పులిహోర అన్నం ప్యాకెట్లను ఇంటింటికి తిరిగి పంచిపెట్టారు. దేశం మొత్తం కరోనా వైరస్ ఉండగా దేశం మొత్తం లాక్డౌన్ ఉండడంతో ప్రజలు ఎక్కడికి వెళ్లక ఇంట్లోనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా ప్రజలకు సహాయంగా మానవపాడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అన్నం సిద్ధం చేసి దాన్ని ప్యాకింగ్ చేసి మానవపాడు న్యూ ఎస్సీ కాలనీ మరియు ఓల్డ్ కాలనీలో 600 అన్నం ప్యాకెట్లను ఇంటింటికి తిరిగి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు రజనీబాబు, సెక్రటరీ శేఖర్, కార్యదర్శి సభ్యులు ఎంకన్న, రమేష్ బాబు, దొరబాబు, రవి, బాబు, నాగరాజు, రఫీ, బ్రహ్మ, అశోక్, మల్లేష్, వెంకటస్వామి, పరమేష్, ఈరన్న పాల్గొన్నారు. అందరికీ ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు. మానవాడు మండల ప్రజలందరికీ, మేమందరము ప్రజలందరికీ మానవాడులో ఉన్న కొన్ని గ్రామాల కొన్ని కుటుంబాలకి భోజనాలు సిద్ధపరిచినాము ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా. అలాగే ఎన్టీఆర్ గారు చెప్పినట్టే మేము వేటలు వేయడం గడం చేయకుండా అందరికీ సార్ అన్నయ్య చెప్పినట్టు విధంగా భోజనాలు పంపిణీ, పాల పంపిణీ చేయాలని. ముందుగా ఎన్టీఆర్ జన్మదినముల శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు. ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మా తోచిన సహాయం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. దాదాపు ఒక 600 ప్యాకెట్ల వరకు పంపిణీ చేయడం జరిగినది గ్రామ ప్రజలకు. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మన మండల కేంద్రంలో